దేవరకొండ మాట్లాడతారు చెక్ చెక్ అందరికీ నమస్కారం చాలా నడుస్తున్నాయి మైండ్లో ఐ విల్ ట్రై అండ్ ఏవేవి గుర్తొస్తాయో ఏవేవి ఏ ఆర్డర్లో బయటకు వస్తాయో చూద్దాం ఎస్టర్డే వాజ్ సచ్ అ బిగ్ డే ఇట్ వాజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ డే నేను ప్రమోట్ చేస్తున్నప్పటి నుంచి చెప్తున్నా ఇది చాలా స్పెషల్ ఫిలిం చాలా పర్సనల్ ఫిలిం మాకు అని ఒక 1 ఇయర్ పాటు మా ఎమోషన్స్ అన్నీ దీంట్లో పెట్టేసి అంటే ఈ సినిమాలో ఈ సినిమా చెప్పే కంటెంట్ని ఈ సినిమా నా క్యారెక్టర్ని నా బాబీ అనే వాడి జర్నీని లిల్లీ అనే అమ్మాయి జర్నీ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ అంబిషన్స్ వాళ్ళ ప్రేమ వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళు పడే కష్టాలు ఆ కష్టాలని ఫైట్ చేసి పైకి వచ్చే జర్నీ ఏది ఉందో నాకు ఇమ్మెన్స్లీ పర్సనల్ అండి. ఈ సినిమా చేస్తూ చేస్తూ నేను ఇమోషనల్ మనిషిని అయిపోయినా. లాస్ట్ ప్రమోషన్ ఆల్మోస్ట్ మా తమ్ముడు ఆడే ఫంక్షన్ నుంచి ఎక్కడ మాట్లాడినా కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ అని ఊరికే ఏడుస్తున్నాయండి ఇట్లా. ఐ థింక్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 1 ఇయర్ నుంచి ఇమోషన్స్ని నా ఎమోషనల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇలా అయింది. ఐఎమ్ సో ప్రౌడ్. కలెక్షన్స్ అంటున్నారు, నాకు కలెక్షన్స్ ఎగ్జాక్ట్లీ అర్థం కావు. ఇట్ ఈస్ ఎస్ దే సే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ మై కెరియర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ, బట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అంతమంది వచ్చి మా సినిమాని చూశారు. అంతమంది తెలుగు స్టేట్స్లో, మలయాళం స్టేట్లో, కన్నడ స్టేట్లో, తమిళ్ స్టేట్లో ఇంతమంది వచ్చి ఇంత రియాక్షన్, ఇంత ప్రేమ ఇచ్చినందుకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. దాని గురించే వెళ్ళి 4 స్టేట్స్లో ఒక ఫస్ట్ టైం మా సినిమాని 4 లాంగ్వేజ్లో చేస్తున్నప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. 4 స్టేట్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, 4 స్టేట్ల ప్రజల్ని థియేటర్కి పుల్ చేసేది మా రెస్పాన్సిబిలిటీ. నేను చేయగలిగిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశాను. అండ్ ఈరోజు మీ అందరికీ ఈ సినిమా రీచ్ అయిందంటే దానికంటే ప్రైడ్ మూమెంట్. సో ఫార్ దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఈ సినిమా చేయడం విల్ ఆల్వేస్ బీ మెమొరబుల్. ఈ సినిమా విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఈ ఆల్బమ్ సో ఫార్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. నేను ప్రీ రిలీజ్లో చెప్పాను ఈ సినిమా నా కామ్రేడ్స్కి డెడికేట్ చేస్తున్నా, భరత్ నీ ఫాదర్కి డెడికేట్ చేస్తున్నామని. యువర్ ఫాదర్ విల్ బి సూపర్ ప్రౌడ్ మ్యామ్. మీ నాన్న ఈరోజు చాలా గర్వపడతాడు. యువర్ సచ్ అ ప్యూర్ సోల్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టుడే యువర్ ఫాదర్ విల్ ఆల్సో ఐఎమ్ ష్యూర్ విల్ బి సూపర్ ప్రౌడ్ దట్ మా కొడుకు ఫస్ట్ సినిమా ఇంతమందిని ఇంత ఎమోషనల్గా, ఇన్ని ఫ్యామిలీస్ని ఇంత ఎమోషనల్గా, ఒక నాలాంటి యాక్టర్ని ఇంత ఎమోషనల్ చేసినందుకు మీ ఫాదర్ విల్ బి వెరీ ప్రౌడ్. అనదర్ పర్సన్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ రష్మిక మందన. లిల్లీగా నేను ఏడ్చిన థియేటర్లో నిన్న మార్నింగ్ నుంచి ఐఎమ్ సీయింగ్ ఆల్ ఫీడ్బ్యాక్. ఐ అగ్రీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. చాలామంది ఇది స్లో, చాలా బాగుంది కానీ స్లో ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇమోషనల్ అయిపోయి వాళ్ళ స్టోరీస్ అక్రాస్ ద నేషన్ రివ్యూ రైటర్ సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ రిటర్న్ టు మీ సో పర్సనలీ. చాలామంది థియేటర్ నుంచి టచ్ చేశావు, ఏడ్ చేశారు, ఇంత ఇంత కనెక్ట్ అయ్యారు, ఆల్ కైండ్స్ వస్తుంది. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ కథ మేము ఇలానే చెప్పాలనుకున్నాం, ఈ కథ ఇలానే చెప్పాలి. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇట్ వాజ్ ఒక అమ్మాయి, ఒక లిల్లీ అండ్ బాబీ లైఫ్ జర్నీ, ఒక 4 ఇయర్స్ కింద జరిగే జర్నీ. అండ్ మన లైఫ్లో ఒక ఇబ్బంది వచ్చే ముందు వరకు అంత హ్యాపీ ఉంటుంది. వెన్ అంటే మన లైఫ్ జరుగుతుంటుంది, మన డ్రీమ్స్ వెనకాల వెళ్తుంటాం, మన ఫ్యామిలీతో హ్యాపీ ఉంటాం, రిలేషన్షిప్లో హ్యాపీలు ఉంటాం. సడన్గా ఒకరోజు ఏదో బిగ్ ప్రాబ్లం జరిగినప్పుడు దాని తర్వాత టర్న్ అవుతుంది చూడండి లైఫ్. వెన్ ద ఫైట్ స్టార్ట్స్, దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అవర్ ఫిలిం. దట్స్ వై మీకు ఫస్ట్ హాఫ్ అంత రొమాంటిక్గా, బ్యూటిఫుల్గా నవ్వుతూ వెళ్ళినా సెకండ్ హాఫ్ అంత ఇమోషనల్గా సడన్గా ఎందుకవుతుంది అంటే ఆల్ ఆఫ్ మన జర్నీలన్నీ ఇట్లనే ఉంటాయి. మన లైఫ్లో సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంత ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ద సడన్ ఫైట్ ఇన్ అవర్ లైఫ్ తెలుస్తుంది.
So I am super happy with this film. I'm very proud of this film, and I'm very proud of my team. The biggest thing, naaku suddenly ninna car lelthunte em anpinchindante are villandarni entha miss aitha suddenly oka 1 year cinema chesi release kuda ippadaraku meme promote chestunnam tirugutunnam suddenly inka audience ki ichesnam are malli ee week anta mem kalise untam gaane aa tarvata రష్మిక ఆల్రెడీ తన నెక్స్ట్ షూట్ స్టార్ట్ చేసింది, భరత్ నెక్స్ట్ స్క్రిప్ట్లోకి వెళ్తాడు, మైత్రి గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్లోకి వెళ్తారు, మైత్రితో ఎట్లయినా మళ్ళీ పనిచేస్తున్నా. సో వీల్ బీ ఆల్వేస్ బీ టుగెదర్. బట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్, సుహాస్, వికాస్, మీరు సినిమా చూసిన వాళ్ళు, ఆ బ్యాచ్, రష్మికని, భరత్ని, ద జర్నీ ఆఫ్ డియర్ కామ్రేడ్ని నేను విపరీతంగా మిస్ అవుతాను. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొదటి రోజు ఈ చిత్రం ఎంతమందికి చేరిందో నాకు తెలియదు, కానీ చేరిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంత వరకు ఈ జర్నీని మర్చిపోలేరు మీలాగే. సో చూసిన ప్రేక్షకులు కూడా, అండ్ ఇలాంటి విజయాలు మీకు మరెన్నో అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా వైరి.